నమస్తే, వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను స్వామి. ముందుగా హెడ్లైన్స్. గన్నవరం నుండి వారణాసికి ప్రత్యేక విమాన సర్వీస్. హర్షం వ్యక్తం చేస్తున్న కాశీ యాత్రికులు. 180 మంది ప్రయాణికులతో ప్రతిరోజు సర్వీస్ ఉంటుందన్న ఎయిర్పోర్ట్ అధికారి. ఈ నెల 28న ఆటో కార్మికుల బంద్. జీవో 894ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన ఆటో యూనియన్ల జేఏసీ. అపజయాలతో కుంగిపోవద్దు. ఉన్నత విద్యే ఉత్తమ భవిష్యత్తుకు బాట వేస్తుంది. కేబిఎన్ కాలేజీ కంప్యూటర్ మీట్లో స్టూడెంట్స్కు సినీ హీరో నిఖిల్ సందేశం. పేద విద్యార్థులకు సహాయం చేస్తున్న కోప. 3000 మందికి 75 లక్షల ఉపకార వేతనాలు. పేద విద్యార్థులకు సహాయం చేయాలన్న ఇన్కమ్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ సత్యానందం. డీటెయిల్ చూస్తే, నవ్యాంధ్ర వాసులకు విమానయానం అతి సులువైంది. గన్నవరం విమానాశ్రయం నుండి కొత్త కొత్త సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. కాశీ క్షేత్రానికి వెళ్లే భక్తుల కోసం గన్నవరం నుండి నేరుగా వారణాసికి స్పైస్ జెట్ కొత్త విమాన సర్వీస్ను లాంఛనంగా ప్రారంభించింది. 180 మంది ప్రయాణికుల సామర్థ్యంతో ప్రతిరోజు ట్రిప్ ఉంటుందని ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు. ద్వాదశ లింగాలలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన వారణాసి కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోవడం అంటే జీవితంలో అది ఒక కలగా ఉండేది. ఎందుకంటే దూరంగా ఉండడంతో రాకపోకలు చేయాలంటే ఎంతో కష్టంగా ఉండేది. రవాణా రంగంలో వచ్చిన మార్పుల ద్వారా ప్రత్యేక రైళ్ల సౌకర్యాలు వచ్చిన తర్వాత వెళ్లడానికే 2 రోజుల ప్రయాణం పడుతుంది. పర్యాటకులు పెరగడంతో కాశీ వెళ్లే వారి కోసం విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర విభజన తర్వాత గన్నవరం విమానాశ్రయం ఊహించని రీతిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించుకుంటుంది. ఇటీవల ఎయిర్పోర్ట్ను ఆధునీకరించారు. 100 కోట్లతో కొత్త బిల్డింగ్లు నిర్మించారు. ఒకప్పుడు 1-2 సర్వీసులు మాత్రమే ఉండేవి. నేడు గన్నవరం నుండి నేరుగా అనేక మెట్రోపాలిటన్ సిటీలకు ఫ్లైట్ సర్వీసులు కల్పించడంతో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. గన్నవరం నుండి వారణాసికి ప్రతిరోజు మధ్యాహ్నం 2:40 ఫ్లైట్ బయలుదేరనుంది. టికెట్ ధర కూడా చాలా చౌకగా అంటే 2500 పెట్టారు. సాయంత్రం 6:30 కాశీలో దిగుతారు. తిరిగి మరునాడు ఉదయం 10 గంటలకు వారణాసి నుండి బయలుదేరి 2 గంటలకు గన్నవరం విమానాశ్రయంకు చేరుకుంటుంది. వారణాసి ఫ్లైట్ సర్వీస్ పట్ల ప్రయాణికులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని సర్వీసులు పలు సిటీలకు నేరుగా కల్పించనున్నారు. రాత్రివేళ సర్వీసులతో పాటు భారీ ఫ్లైట్లు సైతం గన్నవరం నుండి రాకపోకలు సాగించనున్నాయి. మొత్తం మీద గన్నవరం దశ తిరిగింది. విద్యార్థుల అపజయాలకి కుంగిపోకుండా విజయం కోసం పాటుపడాలని సినీ నటులు నిఖిల్ అన్నారు. పట్టుదలతో శ్రమించి ఆసక్తి ఉన్న రంగంలో రాణించాలని సూచించారు. ప్రతిభ ఉన్న చోట గుర్తింపు అనేది లభించడం కష్టతరమేమీ కాదని ప్రతి ఒక్కరూ ఇది గమనించాలని చెప్పారు. పాతబస్తీలోని కేబిఎన్ కళాశాలలో టెక్నో బెంక్వెట్ పేరుతో కంప్యూటర్స్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సినీ హీరో నిఖిల్ మాట్లాడుతూ, అపజయం అనుభవం అందిస్తుందని, దానికి కుంగిపోకుండా అత్యున్నత శిఖరాలు అధిరోహించే దిశగా విద్యార్థులు పయనించాలని అన్నారు. విద్యార్థి జీవితం ఎంతో కీలకమైనదని, దానిని మంచిగా మలుచుకోవడం మన చేతుల్లోనే ఉంటుందన్నారు. తన చదువు పూర్తి కాగానే గూగుల్లో జాబ్ సంపాదించానని, సినిమా రంగంలోకి ప్రవేశించగానే జాబ్ను వదిలేశానని చెప్పారు. పట్టుదల, కార్యదీక్ష, లక్ష్యం ఉంటే ఉత్తమ భవిష్యత్ అందుకోవడం కష్టతరం కాదని అన్నారు. విద్యతోనే అత్యుత్తమ జీవితాన్ని పొందగలమనే విషయం ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం అలరించాయి. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. చెప్తారు మీరు చూసి చెప్పారు అని చెప్పి, కానీ ఒకటి చెప్తానండి, డెఫినెట్లీ ట్రై చేయ డ్రీమ్స్, రీచ్ యువర్ డ్రీమ్స్, దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. ఒకవేళ డ్రీమ్స్ మిస్ అవుతే నేను హ్యాపీనెస్ వచ్చే ముందు గూగుల్ డాక్టర్ జాబ్ వచ్చింది, హ్యాపీనెస్ వచ్చింది. గూగుల్ డాక్టర్ జాబ్ వచ్చిన తర్వాత మా పేరెంట్స్ చూపించాను, నేను జాబ్ వచ్చింది డెఫినెట్లీ కంటాక్ట్ అడిగే ఒక 2 ఇయర్స్ వదిలేదని చెప్పి, సో అలా డెఫినెట్ అలా మన పేరెంట్స్ కమ్యూ చేసుకుంటే డెఫినెట్లీ వాళ్ళు మనకి ఇంట్రెస్ట్ పంపిస్తారు.
పేద విద్యార్థులకు సాయం అందించడమే తమ లక్ష్యమని కాపు అఫీషియల్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్ నిర్వాహకులు అన్నారు. సమాజ సేవలో భాగస్వాములు అవుతూ ఇప్పటికే ఎందరో విద్యార్థులకు చేయూతను అందించామని తెలిపారు. విద్యతోనే అత్యున్నత శిఖరం అధిరోహించగలమని ప్రతి విద్యార్థి ఈ విషయం గుర్తించాలని చెప్పారు. కాపు అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ 19వ వార్షికోత్సవ వేడుకల్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నిర్వాహకులు మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులకి చేయూతను అందిస్తూ గత 19 సంవత్సరాలుగా సమాజ సేవలో భాగస్వాములు అవుతున్నామని అన్నారు. 75 లక్షలకు పైగా ఇప్పటి వరకు విద్యార్థులకి స్కాలర్షిప్ల రూపంలో అందించామని అన్నారు. మారుమూల పల్లెటూర్లకు వెళ్లి మెడికల్ క్యాంపులు నిర్వహించి పేద ప్రజలకి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. విద్య యొక్క ఆవశ్యకతని ప్రతి ఒక్కరూ తెలుసుకుని పేద విద్యార్థులకు చేయూతను అందించడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులకి స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఇన్కమ్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ సత్యానందం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. విద్య ద్వారా సమాజం ఒక ఉన్నత స్థాయికి చేరుతుంది. ఒక కుటుంబంలో విద్య వికసించడం ద్వారా ఆ కుటుంబం ఉన్నతంగా ఎదిగి అనేక కుటుంబాలు వాటి మీద ఆధారపడి అనేక మంది వ్యక్తులు ప్రభావితం అవుతారు. అందులో భాగంగా ఆ విద్యను ఆ వికాసాన్ని వ్యాప్తి చేయడానికి విశేష కృషి చేస్తున్నటువంటి కోపా సంస్థ గత 2 దశాబ్దాలుగా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు మెరిట్ని మరింతగా అభివృద్ధి చెందడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని కలిగిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత అవసరమైనటువంటి వైద్య ఆరోగ్య సేవలు చేయడం కోసం ఒక మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం ద్వారా కోప అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు గత 2 దశాబ్దాలుగా చేస్తూ ఉంది. ఫస్ట్ ఒక 12,000 దగ్గర నుంచి 8,000 దగ్గర నుంచి అట్లా మొదలుపెట్టి 2 స్టూడెంట్ల దగ్గర నుంచి మొదలుపెట్టి ఇవాళ రోజు ఇప్పుడు దాకా సుమారుగా ఒక 78 లక్షల దాకా పంచడం అనేది, పిల్లలకి స్కాలర్షిప్స్ అనే దాని మీద ఇవ్వటం అనేది జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఒక స్కాలర్షిప్ అనే కాకుండా ప్రతి ఒక్క కార్యక్రమం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని, మెడికల్ క్యాంప్స్ అని, ఇలాంటివన్నీ కూడా చేస్తూ నిత్యము మెయిన్ మా మోటో దీంట్లో ఇంజనీర్స్ అని, డాక్టర్స్ అని, లాయర్స్ అని, ప్రొఫెషనల్స్ అండ్ అఫీషియల్స్ ఉండటం కారణం ఏంటంటే ఒక డిసిప్లైన్ అనేది మోటివేట్ చేయటం. సంఘంలో చాలా అసోసియేషన్స్, చాలా సంఘాలు ఇలానే ఉన్నాయి కనుక ఉన్నప్పటికీ ఈ అసోసియేషన్ యొక్క మేము చేసేది ఉడతాబడిగా తక్కువ అయినప్పటికీ ఇది బాగా మెయిన్ డిసిప్లైన్ అనేది నేర్పించడం పిల్లలకి డిసిప్లైను, అది వాళ్ళకి ముందు తోడ్పడడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఫ్యూచర్ ఎడ్యుకేషన్ మీద అవేర్నెస్, మారుమూలలో ఉన్నటువంటి మా డాక్టర్ టీములతోటి వాళ్ళకి మెడికల్ క్యాంప్స్ ఇవ్వటము, ఇలాంటివన్నీ చేస్తూ ఇవాటికి 20 ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నాము. ఇది ఒక ఫంక్షన్, 19th ఫంక్షన్. మూవీ మొగల్ డి రామానాయుడు ద్వితీయ వర్ధంతి కార్యక్రమం స్థానిక సావిత్రి కళాపీఠం కార్యాలయంలో ఘనంగా జరిగింది. కళాపీఠం సభ్యులు రామానాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు తుర్లపాటి కుటుంబరావు మాట్లాడుతూ రామానాయుడు ఎన్నో సందేశాత్మక చిత్రాలను నిర్మించి సినీ పరిశ్రమలో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాపీఠం వ్యవస్థాపకురాలు పరుచూరి విజయలక్ష్మి, గౌరవ అధ్యక్షులు ప్రబల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచం గర్వించదగినటువంటి గొప్ప నిర్మాత, చిత్ర నిర్మాత దగ్గుబాటి రామానాయుడు గారు. ప్రపంచంలో ఎవరు కూడా ఆయన తీసినన్ని చిత్రాలు, అంటే ఆయన నిర్మించినటువంటి చిత్రాలు, అన్ని చిత్రాలు ఎవరూ తీయలేదు, ఆయనే తీశారు. దాదాపు 150 చిత్రాల దాకా తీశారు. అందులో కూడా విశేషం ఏమిటంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన భాషల అన్నింటిలో కూడా ఏదో ఒక చిత్రమైనా ఆయన తీశారు. అట్లా తీసినటువంటి వాళ్ళు ఎవరు లేరు. అందువలనే ఆయన పేరు ఎప్పుడో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కింది. ఆయనకి పద్మభూషణ్ ఇచ్చారు, ఆయనకి కళా ప్రపూర్ణ డాక్టరేట్ ఇచ్చారు. అది గొప్పతనం. అలాంటి నిర్మాత ప్రపంచంలో లేడు కాబట్టే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఆయన పేరు ఎక్కింది. కారణచేడులో జన్మించి చలనచిత్ర పరిశ్రమలో రాముడు భీముడి ద్వారా చలనచిత్రములకి అడుగుపెట్టి 250 సినిమాలకు పైగా నిర్మాతగా వ్యవహరించి ఎంతోమంది సీనియర్
నటీనటుమంటులని కొత్త నటీమంటులను కూడా పరిచయం చేసి తెలుగు దిగ్గజం నిర్మాతగా వెలిగినటువంటి మహనీయుడు మన రామానాయుడు గారు. భౌతికంగా మన దగ్గర లేకపోయినా, మన ముందు లేకపోయినా, ఆయన తీసిన ప్రతి చిత్రం కూడా ప్రేక్షకులు ఎప్పుడూ ఆదర్శంగానే ఉంటాయి, ఆదర్శంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. కొత్త నిర్మాతలు ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ముందు క్రమశిక్షణ అంటే ఏంటో రామానాయుడు గారి ద్వారా తెలుసుకోవాల్సిన విషయం కూడా చాలా ఉంది. అలాగే వెలుగుతూ తెలుగు చిత్ర పరిశ్రమ 1000 ఏళ్ళు వర్ధిల్లేలాగా నిర్మాతలు ఆయన్ని గుర్తించుకునే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఊహాజనిత అంచనాలు ప్రజలకు మేలు చేయవని మాజీ ఎమ్మెల్యే సుబ్బరాజు అన్నారు. హనుమంతరాయ గ్రంథాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నగరపాలక సంస్థలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీగా ఉందంటూ విమర్శించారు. ప్రజలపై పన్నుల భారం మోపుతూ ప్రజారోగ్యాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. ప్రజా సంక్షేమ బడ్జెట్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమ బాట పడతామని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ అంటే రాష్ట్రంలో ఒక పెద్ద కార్పొరేషన్, ప్రత్యేకత సంతరించుకుంది. కానీ బడ్జెట్ ప్రతిపాదించినటువంటి అంశాలు కనుక చూస్తే బడ్జెట్లో కొత్తదనం లేదు, వాస్తవాలకు దూరంగా అంచనాలు ఉన్నాయి. ఒక రకంగా చూస్తే ఊహాజనిత బడ్జెట్గా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఆదాయం గురించి ఆశిస్తున్నారు, కానీ దానికి తగినటువంటి ఆదాయం రావట్లా. గత కార్పొరేషన్ బడ్జెట్ కనుక చూస్తే ఈ కార్పొరేషనే ప్రవేశపెట్టింది. గత సంవత్సర కాలంలో గత బడ్జెట్లో ఆమోదించినటువంటి పనులు అమలు జరగల చాలా వరకు. అలాగే వీరు ఆశించినటువంటి, నిర్దేశించినటువంటి పన్నులు రాల. అది ఆస్తి పన్ను కావచ్చు, నీటి పన్ను కావచ్చు, డ్రైనేజ్ పన్ను కావచ్చు, రకరకాల ల్యాండ్ ట్యాక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చివరికి టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా రాల. మరి గతంలో కేవలం 50% కూడా వాళ్ళు ఆశించినటువంటి దాంట్లో వసూలు చేయలేక లేకపోతే రాక మళ్ళీ ఈ రోజున మళ్ళీ దానికంటే మించినటువంటి పద్ధతిలో ఆశిస్తూ బడ్జెట్ పెట్టడం అంటే ఇది కేవలం ఊహల పల్లకిలో విహరిస్తూ వస్తాయనేటటువంటి పద్ధతిలో చేసినటువంటిది తప్ప గ్రౌండ్ రియాలిటీస్కి దగ్గరగా లేదనేటటువంటిది స్పష్టంగా కనబడుతుంది. గౌతమ్ హైస్కూల్ నందు ఇగ్నిస్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చిట్టినగర్ స్కూల్ ఆవరణలో జరిగిన ఇగ్నిస్ డేలో విద్యార్థులకి ఇంగ్లీష్ స్కిల్స్ నేర్చుకునే అంశంపై శిక్షణ ఇచ్చారు. మాతృభాషతో పాటు ఇంగ్లీష్ నందు నేడు ప్రావీణ్యత ఎంతో అవసరమని పాఠశాల ప్రిన్సిపాల్ సూర్యారావు అన్నారు. విద్యార్థులకి సులభతరమైన పద్ధతిలో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రస్తుత విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో సినీ నటుడు భానుచందర్, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీకాకుళం విద్యాసంస్థ ఆధ్వర్యంలో పిల్లలు అనర్గా ఇంగ్లీష్లో మాట్లాడడం కోసం, ప్లేవే మెథడ్లో మాట్లాడడం కోసం, బడ్డీని ఫీల్ అవ్వకుండా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడడం కోసం ఇగ్నిస్ అనే కంపెనీ ద్వారా టైఅప్ అయ్యి అనర్గా ఇంగ్లీష్లో మాట్లాడే రకంగా ఒక కొత్త కాన్సెప్ట్తో ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. అది కరెక్ట్గా పెట్టి 1 ఇయర్ అవుతుంది. దానికి ప్రాజెక్ట్ని అంటే ఆ యొక్క సెలబ్రేషన్స్ ఓపెన్ చేయడానికి ముఖ్యంగా ప్రముఖ సినీ హీరో భానుచంద్ర గారు, విజయవాడ బెస్ట్ ఎక్స్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, టూటౌన్ సిఐ దుర్గారావు గారు, స్థానిక కార్పొరేటర్ నాగమేడ గారు రావడం జరిగింది. పిల్లలు ప్రజెంట్ చేస్తున్నటువంటి ప్రతి ప్రాజెక్టు కూడా ఆ పిల్లల్లో వాళ్ళ యొక్క సృజనాత్మకని నైతిక విలువ బయట తీయడం కోసం ఈ రకమైన కాన్సెప్ట్ పెట్టడం జరిగింది. తదనుగుణంగా పిల్లలు విత్ యాక్షన్ తో ప్రతిదీ పెర్ఫామ్ చేయడం జరుగుతుంది అన్నమాట. మా స్కూల్లో ఈ ప్రాజెక్టును తీసుకున్న తర్వాత ఎవరైతే పిల్లలు ఏడ్చుకుంటూ వచ్చేవారు స్కూల్కి, వాళ్ళు ఇప్పుడు ఏడ్చుకుంటూ రావట్లేదండి, నవ్వుతూ హ్యాపీగా స్కూల్కి రావడం జరుగుతుందన్నమాట. కారణం ఏంటంటే ప్లేవే మెథడ్లో ఇంగ్లీషు నేర్పడం, బడ్డీని ఫీల్ అవ్వకుండా ఒత్తిడి లేకుండా పిల్లలు చదివించడం కోసం ఈ రకమైనటువంటి కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. చాలా సక్సెస్, చాలామంది వందల మంది పేరెంట్స్ వచ్చి దీన్ని సహకరించడం జరుగుతుంది. ఇది ఒకటే కాదు, మీ ప్రతిదీ కొత్త పద్ధతిలో ప్రతిదీ ఉన్నత పద్ధతిలో వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లలిత సంగీత ఉత్సవం అత్యంత ఆసక్తికరంగా సాగింది. గత 2 రోజులుగా కొనసాగిన సంగీత కీర్తనలు ఆహుతులను అలరించాయి. సంగీత కళాశాలలో జరిగిన ముగింపు ఉత్సవాలలో మహా విద్వాంసులు రజనీకాంతరావును సన్మానించారు. పలువురు గాయకులు గానం చేసిన సంకీర్తనలు ప్రేక్షకులను అలరించాయి. సాంప్రదాయ సంగీతం ఎప్పటికీ చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు.
రమేశకి మధువనికి రమేశకి మధువనికి రమేశకి మధువనికి క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ కి చైర్మన్ తక్షణమే నియమించాలని క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ అధ్యక్షులు అప్పికట్ల జీవరత్నం డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ క్రైస్తవ సంక్షేమ మంత్రిత్వ శాఖను వెంటనే నియమించాలని కోరారు. క్రైస్తవులకు రక్షణ కల్పించే అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. హమాములకి ఇచ్చిన రీతిగానే క్రైస్తవులకి, పాస్టర్లకి నెలకి 7,000 జీవన వృత్తి ఇవ్వాలని అన్నారు. సొసైటీ వేదికగా భవిష్యత్ పోరాటాలు చేస్తామని వెల్లడించారు. ఈరోజు విజయవాడ సిటీ కృష్ణా జిల్లా కమిటీని అనౌన్స్ చేయటానికే మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి మేము ప్రత్యేకించి మేము అడుగుతున్నాం, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించి చాలా కాలం అయింది. గత 3 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రతి ప్రెస్ మీట్లో అడుగుతున్నాం, దానికి ఫైనాన్స్ చైర్మన్గా ఏమని అడిగాము, ఇంతవరకు వేయలేదు. అంతకుముందు బడ్జెట్ కూడా 10 కోట్లు ఉండేది, చంద్రబాబు గారు దాన్ని 57 కోట్లు చేశారు, మేము సంతోషపడ్డాం. కానీ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ని వెంటనే నియమించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి ఇమామ్లకు ఉన్నటువంటి ముస్లిమ్స్కి నెలకి 5,000 జీతభత్యాల కింద చంద్రబాబు గారు ఇస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు. మరి పాస్టర్ గారు కూడా అలాగే నెలసరి వృత్యం కింద మరి 5,000 రూపాయల చొప్పున పాస్టర్లకు ఇవ్వాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే మా పట్టరాజకులంలో ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, దాదాపుగా 25 లక్షల మంది జనాభా ఉన్నారు. ఈ 25 లక్షల మంది కూడా ఆర్థికంగా ఒక 80% వరకు ఆర్థికంగా వెనకబడినటువంటి జనాభా ఉన్నారు. అయితే వీళ్ళు చిన్న చిన్న వృత్తులు చూసుకుంటూ, పాత రోజుల్లో రాజుగారి దగ్గర సహాయకులుగా, రాజ్యపాలనలో సలహాలుగా ఇచ్చుకుంటూ, అలా కవులుగా, పండితులుగా, ఈ యొక్క రాజులకు సంధానకర్తలుగా ఉంటూ వ్యవహారం చేస్తూ ఉండేవాళ్ళు. అయితే తద్వారా తర్వాత రాజులు పోయినాయి, రాజ్యాలు పోయినాయి, రాజులు పోయినారు, తద్వారా మేము కూడా ఇటు పడితే అటు చిన్నాభిన్నమై ఎవరు వృత్తుల వారు చేసుకుంటూ జీవనం గడుపుకుంటూ ఏదో పిల్లలను చదువుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ ఉన్నామే తప్ప ఆర్థికంగా అంత ఎసులుబాటు కలిగినటువంటి కులం కాదు మాది. అయితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అని మాకు ఒక ఫెడరేషన్ అనేది కూడా ఒకటి మాకు శాంక్షన్ చేశారు. ఆ ఫెడరేషన్ కూడా ఒక పాలక మండలిని వేయవలసి ఉంది, దాన్ని మేము ప్రభుత్వం వారిని అనేక సార్లు కలవడం జరిగింది. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, ఇతర మంత్రులు కానీ మాకు వేస్తామని మాకు చెప్తున్నారు. వాళ్ళు త్వరలో అది మేము వేయాలని చెప్పి కూడా వారిని త్వరగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆ ఫెడరేషన్ కనుక వేసినట్లయితే, దానికి ఒక పాలకవర్గాన్ని వేసినట్లయితే, వాళ్ళు ఆ ఫెడరేషన్ని ఆ భేద వర్గాల వాళ్ళందరినీ కూడా దాంట్లో జాయిన్ చేసుకుని వాళ్ళకి ఆర్థికంగా కొంచెం ఎసులుబాటు కల్పించే ఏర్పాటుతో ఒక ముందుకు వెళ్ళటం అనేది మాకు జరుగుతుందని చెప్పి మేము అభ్యర్థిస్తున్నాం. అహల్యాంజనేయ కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి ఆద్యంత్యం ఆలరించింది. హనుమంతరాయ గ్రంథాలయంలో జరిగిన సినీ సంగీత విభావరిలో ప్రముఖ గాయకులైన జేసుదాసు, ఘంటసాల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతాలను గానం చేశారు. అలనాటి ఆ పాత మధురాల్ని ఆహుతులు ఆలరించేలా గాయకులు ఆలపించారు. ప్రజలకి ఆహ్లాదాన్ని అందించడమే లక్ష్యంగా సంగీత విభావరి ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. రవాణా రంగాన్ని నిర్వీర్యం చేసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాన్ని విడనాడాలని ఆటో కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఇష్టానుసారం జారీ చేస్తున్న జీవోలతో ఆటో కార్మికులు వీధిని పడే పరిస్థితి తలెత్తుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు కళ్ళబుల్లి మాటలకి తలొగ్గగా ప్రభుత్వాల వైఖరిపై పోరాడేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆటో సంఘాలు చేపట్టిన బంద్ని విజయవంతం చేయాలని కోరారు.
ఆటో కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నగరంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు దోనిపూడి కాశీనాథ్, దోనిపూడి శంకర్లు మాట్లాడుతూ జీవో 894తో రవాణా రంగం పూర్తిగా కుదేలయ్యే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. లైసెన్స్ ఫీజులు, రెన్యువల్స్ ఇష్టానుసారం పెంచడంతో ఆటో కార్మికులు అప్పులు పాలయ్యే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 28న ఆటోల బంద్కు పిలుపివ్వడం జరిగిందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని మార్చుకుని జీవో 894ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీకి చెందిన టీఎన్టీయూసీ నాయకులు ఆటో కార్మికుల సంక్షేమాన్ని విస్మరించి కళ్ళబొల్లి మాటలతో కార్మికులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. టీఎన్టీయూసీ నాయకులు మాటలు నమ్మి ఆటో కార్మికులు మోసపోవద్దని సూచించారు. ఈ నెల 28న చేపట్టిన బంద్లో ఆటో యూనియన్లు, నేతలంతా పాల్గొని బంద్ను విజయవంతం చేయాలని కోరారు. పోరాటం ద్వారానే హక్కులు సాధించుకోగలమని, రవాణా రంగాన్ని రక్షించేందుకు ఉద్యమం ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆటో రంగాన్ని, ట్రాన్స్పోర్ట్ రంగాన్ని కుదేలు చేసేటువంటి దానికి, నిర్వీర్యపరిచేదానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటూ ఉన్నటువంటి చర్యలు చాలా దురదృష్టకరమైనటువంటి చర్యలు, దుర్మార్గపూరితంగా ఉన్నాయి. ఈ చర్యలకు వ్యతిరేకంగా మొత్తం ట్రాన్స్పోర్ట్ రంగం అంతా కూడా కొతకొతలాడిపోతూ ఉంది. ఏం చేయాలని చెప్పనేటువంటి దాని మీద కార్యాచరణకు పూనుకొని సిద్ధపడేటువంటి తరుణంలో ఈరోజు విజయవాడ నగరంలో 28వ తేదీ ఆటోల బంద్కి పిలిపివ్వడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ రంగం కూడా అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా బంద్కి పిలిపివ్వడానికి కూడా సిద్ధపడతా ఉంది, తగినటువంటి సన్నాహాలు కూడా చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో బంద్లో పాల్గొనమని చెప్పి 28వ తేదీన ఆటో రంగంలో జరిగేటువంటి బంద్లో నగరంలో ఉన్నటువంటి వేలాది మంది ఆటో కార్మికులు ఈ బంద్లో పాల్గొని జయప్రదం చేయడం ద్వారా మీ సమస్య పరిష్కారానికి పూనుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలోనే టీఎన్టీసీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఈ రకమైనటువంటి బంద్లో పాల్గొవద్దు, ధర్నాలు బంద్లు పరిష్కారం కాదని చెప్పనేటువంటిది చెప్పటం సహేతుకమైనటువంటి చర్య కాదు. సామెత ఉన్నది, పుట్టి 3 శుక్రవారాలు కాలేదు, సంకెత్తే పురుడి కంపు పోలేదని చెప్పి బొడ్డు ఉన్నటువంటి నాయకులు మాట్లాడుతూ ఉంటే దానికి సమాధానం ఏం చెప్పాలని చెప్పనేటువంటిది మాకు అర్థం కావడం. అందుకని మేము అడుగుతూ ఉన్నాం, మేము లేవనెత్తినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి చంద్రబాబు నాయుడిని, మోడీ ప్రభుత్వాన్ని దించేటువంటి దానికి, సరిచేసేటువంటి దానికి ప్రయత్నం చేయగలిగినటువంటి దమ్ము ధైర్యం మీకుందా? అలా ఉండేటట్టయితే మేము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం, రమ్మనమని చెప్పడానికి సవాల్ చేస్తూ ఉన్నాం. ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అమానుషమైనటువంటి దాడిని కొనసాగిస్తుంది. జీవో నంబర్ 894ని తీసుకురావటం ద్వారా, ఈ రాష్ట్రంలో 1183 మెమోని గెజిట్ నోటిఫికేషన్ తీసుకురావటం ద్వారా చంద్రబాబు నాయుడు గారు 4 అడుగులు ముందుకు వేసి అన్ని రాష్ట్రాల్లో అమలు చేయనటువంటి విధానాన్ని ఇక్కడ ట్రాన్స్పోర్ట్ రంగం మీద అమలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఆటో రంగాన్ని కుదేలు తీసేటువంటి పరిస్థితి, అమ్మ పెట్టదు అడుక్కొనివ్వదనేటువంటి చందంగా నువ్వు ఉద్యోగాలు చూపించకపోగా బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి ప్రజల్ని మోసం చేసినటువంటి చంద్రబాబు, వాళ్ళ నిరుద్యోగులు అనేక మంది ఆటో కార్మిక రంగాన్ని ఒక ఉపాధి రంగంగా బతుకు జీవుడాలని చెప్పి బతున్నటువంటి సమరం ఈ పరిస్థితుల్లో ఎన్నికల వాగ్దానాలను విస్మరించినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజున టీఎన్టీసీ నాయకులు చెప్తున్నారు విజయవాడ నగరంలో కొంతమంది ధృతరాష్ట్ర సంతతి బయలుదేరేది, వారికి ఏమీ తెలియదు. ఈ ధృతరాష్ట్ర సంతతి ఆటో కార్మికుల్ని మీరు బంద్లో పాల్గొనమాకండి, కమ్యూనిస్టులు చెప్తున్నారు, మోసం చేస్తారు మిమ్మల్ని అని చెప్పి చెప్తున్నారు. ఎవరు మోసం చేశారో, ఎవరు జీవోలను జారీ చేశారో, ఎవరు 8వ తరగతి అర్హత నిబంధనను తొలగిస్తామని చెప్పి చెప్పారో, ఇవన్నీ కూడా ఆటో కార్మికులకు తెలుసు, ట్రాన్స్పోర్ట్ రంగానికి తెలుసు. కాబట్టి ఈ సందర్భంగా టీఎన్టీసీని ఛాలెంజ్ చేస్తున్నాం, మీరు బహిరంగ విచారణకు సిద్ధమా? ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గన్నవరం నుండి వారణాసికి ప్రత్యేక విమాన సర్వీస్. హర్షం వ్యక్తం చేస్తున్న కాశీ యాత్రికులు. 180 మంది ప్రయాణికులతో ప్రతిరోజు సర్వీస్ ఉంటుందన్న ఎయిర్పోర్ట్ అధికారి. ఈ నెల 28న ఆటో కార్మికుల బంద్.
జీవో 894ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన ఆటో యూనియన్ల జేఏసీ. అపజయాలతో కుంగిపోవద్దు, ఉన్నత విద్యే ఉత్తమ భవిష్యత్తుకు బాట వేస్తుంది. కేబిఎన్ కాలేజీ కంప్యూటర్ మీట్లో స్టూడెంట్స్కు సినీ హీరో నిఖిల్ సందేశం. పేద విద్యార్థులకు సాయం చేస్తున్న కోప, 3000 మందికి 75 లక్షల ఉపకార వేతనాలు. పేద విద్యార్థులకు సాయం చేయాలన్న ఇన్కమ్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ సత్యానందం. ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ అస్.